జంతకీ జంతకీ చాలా బాగున్నాయి, ఇంకా ఉన్నాయా? ఆ విషయాన్ని పైకి చెప్పలేక నాలో నేనే దాచుకున్నాను. నా అసమర్థతను తలుచుకుని బాధపడటం తప్ప నేను ఇంకేం చేయలేకపోయాను. చెల్లిపోయిన అమ్మాయి గురించి ఇంకా ఆలోచించడం తప్పురా. ప్రతి మనిషికి ఒక ప్రేమ కథ ఉంటుందిరా, అందుకని ఆ ప్రేమనే తలుచుకుంటూ జీవితాన్ని పాడు చేసుకుంటావా? ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ఇష్టపడే చేసుకుంటున్నారా? పెళ్లి చేసుకున్నాక ఇష్టం లేకుండా ఉంటున్నారా? చూడు, మన చేతుల్లో మనసు ఉండాలి గాని మనసు చేతుల్లో మనం ఉండకూడదురా. అలా ఉంటే ఇంతమంది సంసారాలు ఉండరు, సన్యాసులు ఉంటారు. నువ్వు ప్రేమించిందను చక్కగా పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకుంటుంది. ఇదంతా జరిగిపోయి 3-4 సంవత్సరాలు కూడా అయిపోయింది. ఒకవేళ ధను నీ జీవితంలో మళ్ళీ ఎప్పుడైనా తారసపడితే నువ్వు కూడా పిల్లా పాపలతో హాయిగా ఉండాలని కోరుకుంటుంది, కానీ ఇంకా ఇలాగే ఉన్నావంటే ఎంత బాధపడుతుందో చెప్పు. తెలిసి తెలియని వయసులో ఎప్పుడో చిన్నప్పుడు మొదలైన మీ చిన్ననాటి స్నేహం ప్రేమగా మారింది. ఆ అమ్మాయి నువ్వు ప్రేమించు, ఎప్పటికీ అమ్మాయి నీ మనసులో అలాగే ఉంది. ఓకే, నీది చాలా గొప్ప ప్రేమ, కానీ నిన్ను ఒక్కసారి చూసి ప్రేమించి జీవితాంతం నీతోనే ఉండాలనుకుంటున్న భాను ప్రేమ నీ ధను ప్రేమ కన్నా తక్కువేం కాదు. ధను ప్రేమ విషయంలో ఒక్కసారి నీ మనసులో మాట చెప్పలేక తప్పు చేసావు. భాను తన ప్రేమ గురించి చెప్తే ఒప్పుకోక ఇంకొకసారి తప్పు చేయకరా. ప్రేమ వలన చాలామంది భవిష్యత్తులు పాడవుతాయి, కానీ అదే ప్రేమ నీకు భవిష్యత్తు ఇస్తుంది, లైఫ్లో సెటిల్మెంట్ని కూడా తీసుకొస్తుంది. ప్లీజ్ రా, ఇంకేం ఆలోచించకుండా నా మాట విని పెళ్ళికి ఒప్పుకోరా. వెల్కమ్ టు న్యూ ఎండి. నోనో, నాకు ఇలాంటివి నచ్చవు. అవునవును, అల్లుడు గారికి ఇలాంటి ఆర్భాటాలంటే అస్సలు ఇష్టం ఉండదు.
అల్లుడు కొత్త ఆఫీస్ ఎలా ఉంది? అమ్మాయే డిజైన్ చేసింది. బాగుందండి. మన దగ్గర పనిచేసే వాళ్ళని మనమే కాదంటే ఏం బాగుంటుంది చెప్పు. ఇన్ఫాక్ట్ నువ్వు దండలేసు.